గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఏవియన్ క్లినిక్. మగవారిలో సెక్స్ సమస్యలు రావడానికి అనేక కారణాలుంటాయి. ఒక్క శారీరక అనారోగ్యాలే కాదు, మానసిక పరిస్థితులు కూడా కారణమవుతాయి. మధుమేహం, హైపర్ టెన్షన్ ఉన్న వారిలో ఈ సమస్య ప్రధానంగా కనబడుతుందా? వయసు పెరిగే కొద్దీ లైంగిక సామర్థ్యం తగ్గిపోతుందా? జీవనశైలి వల్ల కూడా సెక్స్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందా? పురుషుల్లో సెక్స్ సమస్యలకు పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రవణ్ సలహాలు సూచనలు ఇప్పుడు విందాం. ఆయన మనతో పాటు ఉన్నారు. శ్రవణ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రవణ్ గారు, మనం చాలామందిలో ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము మగవారిలో సెక్స్ సమస్యలు అనేవి, లేకపోతే లైంగిక సామర్థ్యం లోపించడం. అసలు ఎటువంటి, ఏ వయసు వారిలో అధికంగా ఇవి కనబడుతూ ఉంటాయి? అసలు సెక్స్ సమస్యలు అంటే ఏంటండి? నాటికి మనకు ఈ సమస్యలు అనేది ఎక్కువగా అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి 10 మంది మగవారిలో, పెళ్ళైన వాళ్ళలో ఈ ఒకరిలో ఈ సమస్య అనేది ఖచ్చితంగా చూస్తున్నాం. మగవారిలో మనకు లైంగిక సంబంధించిన సమస్యలు ముఖ్యంగా చూసేటి ఏంటి అని అంటే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటారు, తిన్న ఇంపార్టెన్సీ కూడా అంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ ఎర్లీ ఎజాకులేషన్, ఈ రెండు సమస్యలు ముఖ్యంగా చూస్తుంటాం. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని అంటే మనకు ఎరెక్షన్ రాకుండా ఉంటుంది, మళ్ళీ ఒకవేళ ఎరెక్షన్ వచ్చినా దాన్ని సస్టైన్ చేయకుండా, ఎక్కువసేపు నిలుపుదలగా ఉండకుండా తొందరగా పడిపోవడాన్ని కూడా దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు. ఇంకొకటి ఎర్లీ ఎజాకులేషన్, శీఘ్ర స్ఖలనం, తొందరగా వీర్యం అనేది బయటికి వచ్చేసి వెంటనే పడిపోవడాన్ని దీన్ని శీఘ్ర స్ఖలనం అంటారు. శీఘ్ర స్ఖలనం అనేది ఎప్పుడు కన్సిడర్ చేస్తారంటే, మామూలుగా మనకు ఒక్కసారి అంగస్తంభనం కలిగినప్పుడు 4 నుంచి 8 నిమిషాల వరకు నార్మల్గా ఉంటుంది. మనకు దీనికన్నా తక్కువగా ఉన్నప్పుడు, దక్క టైం ఉన్నప్పుడు 3 నిమిషాల కన్నా తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఎర్లీ ఎజాకులేషన్గా కన్సిడర్ చేస్తారు. మీరు చెప్పారు ప్రధాన సమస్యలు ఎర్లీ ఎజాకులేషన్, ఒకటి అంగస్తంభనం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. సో ఇవి కాకుండా ఇతరత్ర ఇంకేమున్నాయి ప్రధానంగా మగవారిలో వేధించే లైంగిక సమస్యలు? ఇంకా మనం కొన్ని ఎస్టీడీస్ కూడా చూస్తుంటాం, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అని అంటారు. దీనిలో మనకు హెర్పిస్ HSV-1, HSV-2, ఇంకొకటి గనేరియా అనేది చూస్తుంటాం. దీనిలో గనేరియా ఉన్నప్పుడు మనకు కార్డ్ లైక్ డిశ్చార్జెస్ అనేది వస్తుంటుంది, మూత్రనాళాలలో మంట కూడా వస్తుంటుంది. ఈ రెండు ఇన్ఫెక్షన్స్లో మనకు మూత్రనాళాలలో మంట వస్తుంది. ఇది ఒకవేళ ఇన్ఫెక్షన్ అనేది మనకు పైకి స్ప్రెడ్ అయితే మాత్రం, స్క్రోటంలోకి స్ప్రెడ్ అయిపోయి టెస్టీస్లో కూడా ఇన్ఫెక్ట్ అయితే మాత్రం మనకు స్క్రోటంలో టెస్టీస్లో స్ట్రెయిన్ వస్తుంటుంది. ఇది కూడా మనకు ఇంటర్ కోర్స్కి ఇబ్బందిగా కలుగుతుంటుంది. మనకు సెక్స్లో పాల్గొన్నప్పుడు మనకి పెయిన్ అనేది వస్తుంటుంది, గుడ్లలో పెయిన్ అనేది వస్తుంటుంది. దీనివల్ల కూడా మనకు ఎరెక్షన్ అనేది సరిగ్గా రాకుండా, మానసికంగా ఒత్తిడి కలగడం వల్ల పెయిన్ తోటి ఎరెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. దీనివల్ల కూడా మనకు ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కూడా చూస్తుంటాం. రైట్, ఇప్పుడు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. రాము విజయవాడ నుంచి కాల్ చేశారు, మాట్లాడదాం డాక్టర్ గారు. రాము గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ సమస్య చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మాకు వారియోపోసిస్ ఆపరేషన్ చేశారండి. ఓకే. అయితే వచ్చేసి కౌంట్ వచ్చేసి 40 మిలియన్స్ ఉన్నాయి సార్. ఓకే. అయితే బీజాల వాప్ తగ్గట్లేదు. ఓకే. అయితే ఒక సైడ్ వస్తుంటే ఒక సైడ్ పెయిన్ వస్తుంది. ఓకే. తర్వాత ఏమైనా ఫ్రూట్స్ ఏమైనా తినాలా? అవి కౌంట్ ఎలా పెరుగుతుంది సార్? ఓకే అండి, మీకు ఇది ఆలిగోస్పర్మియా అని అంటారు. దీన్ని కౌంట్ తగ్గడానికి ముఖ్యంగా చాలా కారణాలు ఉంటుంది. ఒకవేళ వెరికోసిల్ అనే కండిషన్ వల్ల కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది చాలా వరకు తగ్గడం చూస్తుంటాం. ఈ వెరికోసిల్ అని అంటే మనకు గుడ్లలో ఒక వెయిన్స్ బ్లడ్ సప్లై తిరిగి మనకు గుండెకి చేర్చే వెయిన్స్ రక్తనాళాలలో దమనుల్లో మనకి బ్లడ్ అనేది అట్లనే అక్యుములేట్ అయిపోతే మాత్రం ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేసి పెయిన్ అనేది ఉంటుంది. దానివల్ల కూడా టెస్టీస్లో ఎఫెక్ట్ ఉండి స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. ముఖ్యంగా మనకి ఈ ప్రాబ్లం కూడా ఫస్ట్ ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్ చేసుకుంటేనే మనకు స్పర్మ్ కౌంట్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంటుంది. ఒక డైట్ తోటే ఈ కండిషన్ అనేది మనకు క్యూర్ కాదండి, తప్పకుండా మంచిగా పాజిటివ్ హోమియోపతిలో చక్కటి ట్రీట్మెంట్ ద్వారా ఈ సమస్యలు అనేది పూర్తిగా క్యూర్ చేయవచ్చు. మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ కాలర్ ప్రసాద్ కాల్ చేశారు ఖమ్మం నుంచి. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఉన్నారు, మీ సమస్య చెప్పండి. నమస్తే ప్రసాద్, చెప్పండి. సార్ చెప్పండి. మధ్య లేడీ కలిసానండి. ఓకే అండి. ఇప్పుడు అయ్యో అనిపించలేదు. ఓకే. తర్వాత ఒక 10 డేస్ తర్వాత కొంచెం చివరిలో నొప్పుగా నొప్పుగా ఉంటుందండి. ఓకే. కొంచెం ఎరుని పోసేటప్పుడు కొంచెం లైట్ గా పెయిన్ అనిపిస్తుంది. ఓకే. మీరు ఒకసారి HSV-1 HSV-2 టెస్ట్ చేయించుకోండి. మనకు ముఖ్యంగా లైంగిక, అంటే వేరే స్త్రీతోటి మనకు లైంగికంగా పాల్గొన్నప్పుడు ఈ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తుంటాం.
దీనివల్ల మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్ రావడం, హెచ్ఎస్వి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మనకి సమస్య ఉంటుంది. అంగం చివరన కురుపులు రావడం, మళ్ళీ మూత్రం పోసేటప్పుడు మంట అనేది వస్తుంటుంది. దీంతోపాటు చర్మం అంతా అక్కడ అంగం చివరన చర్మం పొడిబారిపోయి తెల్ల తెల్లగా పొడిబారిపోయి రాలిపోవడం లాంటిది అవుతుంటుంది. మీకు ఈ సమస్య స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా క్యూర్ అవుతుంటుంది. ఇంకా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ ఇన్ఫెక్షన్ అనేది పైకి స్ప్రెడ్ అయ్యి కిడ్నీస్కి స్ప్రెడ్ కావచ్చు కొన్ని టైమ్స్, మళ్ళీ లేకపోతే కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ట్కి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ టెస్టిస్కి కూడా స్ప్రెడ్ అయితే మాత్రం ఇంకా సమస్య ఎక్కువ అవుతుంటుంది. సో మీరు దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. నెక్స్ట్ కాలర్ రాజన్ ప్రసాద్ గారు కాల్ చేశారు వెస్ట్ గోదావరి నుంచి. రాజన్ ప్రసాద్ గారు నమస్తే, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే, షుగర్ పేషెంట్లకి సెక్స్ సామర్థ్యం తగ్గుద్ది అంటారండి 50 ఇయర్స్ తర్వాత. ఓకే అండి, మీ వయసు ఎంత అండి ఇప్పుడు? 50. ఓకే అండి, మనకి సెక్స్ సామర్థ్యం తగ్గడానికి ముఖ్యమైన కారణంలో మనం ఇప్పుడున్న చూస్తున్న కారణాలలో మెయిన్గా మనకు చూసేది అంటే డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్. దీనికి వాడే మందుల వల్ల కూడా మనకి సెక్స్ సామర్థ్యం అనేది తగ్గుతుంటుంది. మనకు ఏజ్ రీత్యా కూడా వయసు పెరుగుతున్న కొద్ది కూడా మనకు సెక్స్ సామర్థ్యం అనేది తగ్గుతూ వస్తుంటుంది. మనకు కొందరు కొద్ది డైట్ అండ్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తే మాత్రం ఈ సెక్స్ సామర్థ్యం తగ్గకుండా చూసుకోవచ్చు. ఇంకా కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఇంకా కొన్ని టెక్నిక్స్ ఫాలో అవ్వడం వల్ల కూడా మనకి వచ్చే ఈ సెక్స్ సామర్థ్యం తగ్గేదాన్ని కూడా మనం కొద్దిగా డిలే చేసుకోవచ్చు. ఎర్లీ ఎజాకులేషన్ మనం ఎక్కువగా చూస్తుంటాం, డయాబెటీస్ వల్ల వచ్చే సమస్య ఎక్కువగా మనకి ఎర్లీ ఎజాకులేషన్ అండ్ మళ్ళీ డయాబెటీస్ వల్ల రక్తనాళాలు కొద్దిగా దెబ్బతినడం వల్ల మనకు బ్లడ్ సప్లై సరిగ్గా ఉండకపోవడం వల్ల కూడా మనకు గట్టిపడడం అనేది లేకుండా చూస్తుంటాం. మళ్ళీ కొన్ని దారిలో నరాలు కూడా దెబ్బతింటాయి, డయాబెటిక్ న్యూరోపతి వల్ల నరాలు కూడా దెబ్బతినడం వల్ల మనకి ఎరెక్షన్ అనేది రాదు. సో మనకి ఈ సమస్య తగ్గాలంటే డయాబెటీస్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంచుకోవాలి. మీకు ఒకవేళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండట్లేదు, ఈ సమస్య బాగా ఎక్కువగా ఉంటే మాత్రం ఈ వయసులో ఉన్నా కూడా సెక్స్ సామర్థ్యం అనేది కాస్త కొద్దిగా ఉంటుంది. మీకు ఇంకా పూర్తిగా ఎఫెక్ట్ ఉన్నది అని అంటే దగ్గరలో ఉన్న పాసి హోమియోపతిని సంప్రదించండి, మీకు తప్పకుండా మంచి సలహాలు చూపిస్తారు. ఏబిఎన్ క్లినిక్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్. వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎన్ క్లినిక్. మగవారిలో సెక్స్ సమస్యలు, వాటికి హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో పాజిటివ్ హోమియోపతి డాక్టర్ శ్రవణ్ అడిగి తెలుసుకున్నాం. డాక్టర్ గారు, మగవారిలో చూస్తే ఏ వయసు వారిలో ఈ సెక్స్ సమస్యలు అధికంగా మనం చూస్తున్నాం అంటే, ఇందాక ఒక కాలర్ అడిగింది మధుమేహం కానీ లేకపోతే హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో కూడా అధికంగా కనబడుతోంది. మనకి ఈ సమస్యలు అనేవి ముఖ్యంగా మనకు మగవారిలో ఎక్కువగా చూస్తుంటాం. ఈ సమస్య మనకు 20 ఏళ్ళు దాటిన తర్వాత కూడా చూస్తుంటాం, చాలా ఎంగు వాళ్ళల్లో కూడా ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య చూస్తుంటాం. ఒకవేళ కొద్దిగా మనం కారణాలు చూస్తుంటాం, ఇది ఎందుకు వస్తుందనేది చూసుకుంటే మాత్రం మెయిన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఇది ఎక్కువగా చూస్తుంటాం. లేకపోతే స్మోకింగ్ హ్యాబిట్స్, చాలా ఎంగేజ్ నుంచి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఈ సమస్య అనేది చూస్తుంటాం. స్మోకింగ్, ఆల్కహాల్, మళ్ళీ హైపర్ టెన్షన్, ఎంగేజ్లో హైపర్ టెన్షన్ స్టార్ట్ అయినా కూడా వస్తుంటుంది. ఇంకా కొందరు కొద్దిగా నరాల బలహీనత ఉండడం వల్ల కూడా వస్తుంటుంది. ఈ నరాల బలహీనత స్టార్టింగ్లో ఎంగేజ్లో వస్తే మాత్రం వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేకపోతే పూర్తిగా నరాలు దెబ్బతింటే మాత్రం సమస్య మళ్ళీ తగ్గడానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో మనకు ట్రీట్మెంట్ అనేది వెంటనే తీసుకుంటే మాత్రం మనకు క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఇతర కారణాలు చూసుకుంటే మాత్రం ఒబేసిటీ ఒకటి చూసుకోవచ్చు. చాలా బరువు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది ప్రాబ్లం చూస్తుంటాం, అంగస్తంభన కలగకుండా ఉంటుంది, మళ్ళీ శీఘ్రస్ఖలనం అనేది కూడా చూస్తుంటాం. కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోతే ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ట్రామా ఉన్నా కానీ, అంటే నడుం భాగంలో దెబ్బతిన్నప్పుడు కూడా అవుతుంటుంది, లేకపోతే సర్జికల్ ట్రామా అని అంటారు. ప్రోస్టేట్ గ్రంథి వయసు ఎక్కువ పెద్దవాళ్ళలో మనకు 50 తర్వాత ప్రోస్టేట్ గ్రంథి పెరిగినప్పుడు మనకు దాన్ని తీసే క్రమంలో ఈ నరాలు అనేది కొద్దిగా సర్జికల్గా ట్రామా దెబ్బతింటాయి, ఆ సమయంలో కూడా మనకి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే సమస్య చూడవచ్చు. మనకి ఈ నర్వ్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల మనకి ఈ సమస్య వస్తుంది కాబట్టి ఒకవేళ సర్జికల్ ట్రామా ద్వారా కూడా అయినా కానీ ఒకవేళ నరం పూర్తిగా దెబ్బతినకుంటే మాత్రం పూర్తిగా నయమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ కాలర్ శివారెడ్డి శ్రీకాకుళం నుంచి కాల్ చేశారు. శివారెడ్డి గారు నమస్తే. నమస్కారం సార్. సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి శివారెడ్డి గారు. అదే నా అంగం మీద స్కిన్ వెనకాలకుండా చాలా నుంచి అలా ఉండిపోయింది సార్. ఓకే, అది ఏమన్నా ఇంకా మ్యారేజ్ అవ్వలేదు తర్వాత ఏమైనా ప్రాబ్లమ్ ఉంటుందా? ఓకే, దీని మీ వయసు ఎంత అండి? 27 సార్. చిన్నప్పటి నుంచి ఉందా ఇది సమస్య అనేది? లేదు సార్. ఓకే, మనకి క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి. ఓకే, అంటే చర్మం వెనకకి జరగట్లేదా అండి? అవును సార్. ఓకే, ఇది మనకు దీని ఫైమోసిస్ కండిషన్ అని అంటారు.
మనకు చర్మం అనేది అంగం పైన ఉండే చర్మం వెనుకకు జర రిట్రాక్ట్ కాకపోవడాన్ని ఈ కండిషన్ ఫైమోసిస్ అని అంటారు. ఇది ఎందుకు చూస్తానంటే చాలా మంది ఇన్ఫెక్షన్ కారణంగా లేకపోతే దెబ్బ తగిలినప్పుడు ఇన్ఫ్లమేషన్ అయ్యి దాన్ని అది స్కిన్ అనేది మొత్తం టైట్ కావడం వల్ల మనకు ఈ సమస్య అనేది వస్తుంటుంది. మీరు జనరల్ ఫిజిషియన్ కలిస్తే సర్కంసిషన్ ఆపరేషన్ అని అంటారు, సుంతి అని అంటారు. దీన్ని సుంతి చేయించుకుంటే మీకు సమస్య అనేది తగ్గుతుంది. దీన్ని ఒకవేళ మీరు ఆపరేషన్ ఇష్టం లేకుండా మాత్రం ఒకసారి పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి, మీకు మంచి సలహాలు ఇస్తారండి. తర్వాత సుష్మా గారు కాల్ చేశారు నెల్లూరు నుంచి. సుష్మా గారు నమస్తే, మీ సమస్య చెప్పండి. హలో నమస్తే సార్. చెప్పండి సుష్మా గారు. సుష్మా గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మీ సమస్య నేరుగా అడగండి. ఓకే సార్. సార్ డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి సుష్మా గారు. సార్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? చక్కటి ప్రశ్నే సార్ అమ్మ. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి అందరికీ పిల్లలు పుట్టే ఛాన్సెస్ ఉండకపోయినా కొంతమందిలో మాత్రం థైరాయిడ్ సమస్య ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కొందరికి థైరాయిడ్ సమస్య నార్మల్ ఉన్నా కానీ కొద్ది హార్మోన్స్ కంట్రోల్లో ఉన్నా కానీ మనకు పిల్లలు పుట్టే ఛాన్సెస్ కొందరిలో ఉండవు. ఇది డిస్ఫంక్షనల్ అని అంటారు. దీనివల్ల మనకి హార్మోన్ ఎఫెక్ట్స్ అవ్వడం వల్ల కూడా మనకి పిల్లలు పుట్టకుండా ఛాన్సెస్ ఉంటుంది. మనకు థైరాయిడ్ హార్మోన్స్ రెగ్యులర్గా నార్మల్ స్థాయిల్లో కంట్రోల్లో ఉంటేనే మనకు పీరియడ్స్ అనేది రెగ్యులర్గా వస్తుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తే అండం రిలీజ్ అవుతుంటుంది, కాబట్టి మనకు అండం రిలీజ్ అవుతూనే మనకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దీంతోపాటు ఇంకా మనకు ట్రాక్ట్ మొత్తం యూట్రస్, మళ్ళీ ఫాలోపియన్ ట్యూబ్స్, మళ్ళీ అండం రెగ్యులర్గా రిలీజ్ అవుతుందా, హార్మోనల్ స్టడీ ఇవన్నీ కూడా చేసుకొని మనకు కారణం ఎందుకు వస్తుంది ప్రెగ్నెన్సీ రావట్లేదు అనేది కూడా చూసుకోవాలి. ఇవన్నీ మీరు ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. మీకు మొత్తం అలా అన్ని రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి. మీకు పూర్తిగా అన్ని చెక్ చేసేసి మీకు ఏం ప్రాబ్లం ఉన్నది అనేది చక్కటి గైడెన్స్ ఇస్తారు. తర్వాత కాలర్ కడప నుంచి నరేష్ కాల్ చేశారు. నరేష్ నమస్తే, మీ సమస్య చెప్పండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. చెప్పండి నరేష్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. విడిఆర్ఎల్ అంటే ఏంటి? అది విడిఆర్ఎల్ ఒకవేళ వస్తే నరాల వీక్నెస్ వస్తుందా? ఓకే అండి. ఇది విడిఆర్ఎల్ అంటే వెనీరియల్ డిసీజ్ రీసెర్చ్ ఉంటుంది. ఇది సిఫిలిస్కి టెస్ట్ చేయిస్తారు. ఇది ఈ విడిఆర్ఎల్ టెస్ట్ అనేది సిఫిలిస్ అనేది ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఇది ఒకరి నుంచి ఇంకొక వేరే వ్యక్తితో సంభోగం చేసినప్పుడు మనకి డిజీజ్ అనేది వస్తుంటుంది. కొందరిలో మామూలుగా కూడా వస్తుంటుంది. ఇది ఈ డిజీజ్ వచ్చినప్పుడు కూడా నరాలు ఎఫెక్ట్ అవుతుంటుంది. అంగం చివరన అల్సర్ లెక్క ఫామ్ అవుతుంటుంది చిన్నగా. ఈ అనేది మనకి డిజీజ్ అనేది వైరల్ డిజీజ్. ఇది మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని వెళ్ళండి ఒకసారి. ఓకే. నెక్స్ట్ కాలర్ కిరణ్ కాల్ చేశారు. కిరణ్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ సమస్య చెప్పండి. సార్ నమస్తే అండి. ఓకే సార్ చెప్పండి. కిరణ్ బీపీఎల్ ఉంటాయి కదా సార్ రెండు? ఓకే. దానిలో ఒక ఒకటి కొంచెం చిన్నగా ఉంది సార్. దాని మీద ఒక నరం లాగా ఒక కిరణ్ మీ కిరణ్ మీ సమస్య ఏంటో నేరుగా సూటిగా అడగండి. ఫామ్ ఎనాలిసిస్ చేయించాం సార్ మొన్న. ఓకే. 70 ఎంత ఉందని చెప్పారు. ఓకే సార్. ఇంకా వేరే అదర్ టెస్ట్ ఏమైనా ఉండదండి దానికి? మనకు స్క్రోటల్ మీకు ఇప్పుడు టెస్టిస్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీరు ఒకసారి యూఎస్జీ ఆఫ్ స్క్రోటం చేయించుకోవచ్చు. డాప్లర్ స్టడీ ఆఫ్ స్క్రోటమ్ కూడా చేయించుకుంటే మనకు ఈ వెయిన్స్ అనేది ఏమైనా ఎఫెక్ట్ అయిందా, లేకపోతే వెరికోజ్ వెయిన్స్ ఏమన్నా ఫామ్ అయినా? మీరు ఇట్లా నరాలు లెక్క అంటున్నారు, వాపు ఉన్న పెయిన్ అంటున్నారు కాబట్టి ఇది వెరికోజ్ వెయిన్స్, వెరికోసీల్ అని అంటారు. ఈ రక్తనాళాలు శిలలు ఉబ్బిపోవడాన్ని మనం వెరికోసీల్ అని అంటాం. ఈ స్క్రోటంలో వెరికోసీల్ అనే కండిషన్ పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనివల్ల కూడా మనకు స్పర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంటుంది. ఎందుకంటే టెస్టిస్ కూడా ఎఫెక్ట్ అవుతుంటుంది. మనం ఇట్లనే నెగ్లెక్ట్ చేస్తే ఫ్యూచర్లో ఇన్ఫెక్షన్ వచ్చిందని అంటే మాత్రం పూర్తిగా టెస్టిస్ అనేది దెబ్బతిని పెయిన్ చాలా ఎక్కువ వస్తుంటుంది. సో మీరు ఒకసారి స్క్రోటల్ యూఎస్జీ స్క్రోటం చేయించుకోండి, మళ్ళీ డాక్టర్ స్టడీ ఆఫ్ స్క్రోటం చేయించుకొని, మళ్ళీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి పాజిటివ్ అయిపోతుంది సంప్రదించండి. డాక్టర్ గారు, ప్రధానంగా మీరు ఇందాక చెప్పినట్టు మగవారిలో లైంగిక సమస్యలు అంటే అంగస్తంభం లేకపోవడం, తర్వాత వీర్యం త్వరగా స్ఖలించడం, ఈ రెండు ప్రధానంగా చెప్పారు. ఈ రెండింటి గురించి చూసుకుంటే మనకి అంటే ఫిజికల్గా కాకుండా మానసిక సమస్యలు, ఆహారపు అలవాట్లు కానీ మానసిక సమస్యలు కానీ అవి కూడా ఇవి రావడానికి కారణమవుతాయి, వీటిపై ప్రభావం చూపిస్తాయి. మనకు ఈ శారీరక సంబంధించిన సమస్యలు ఎక్కువగా 70-80% కారణమవుతాయి. మనకు సైకలాజికల్గా స్ట్రెస్, మెయిన్గా స్ట్రెస్ అనేది కూడా మనకి ఈ సమస్యకు 20% కారణం అవుతుంటుంది. 20-30%
మగవారిలో ఈ సైకలాజికల్ స్ట్రెస్ కూడా మనకి ముఖ్యంగా కారణమవుతుంటుంది. ఇది అంగస్తంభన ప్రాబ్లం, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఒక మేల్కే ఉన్నా కానీ ఈ సమస్య అనేది ఇద్దరిని ఎఫెక్ట్ చేస్తుంటుంది. వీళ్ళ ఆలు మగల దాంపత్యం మధ్యలో కూడా కొద్దిగా గ్యాప్ అనేది ఏర్పడుతుంటుంది. ఎందుకనంటే మగవారి స్టామినాగా ఫీల్ అవుతుంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, సెక్షువల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా కొద్దిగా అవాయిడ్ చేయడం వల్ల మళ్ళీ ఫర్దర్గా సెక్స్లో పార్టిసిపేట్ చేస్తుంటే కూడా మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తుందని కంప్లీట్గా అవాయిడ్ చేస్తూ మళ్ళీ వాళ్ళ డైవర్షన్ కోసం ఆక్యుపేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు కొద్దిగా పట్టించుకోకపోవడం వల్ల కూడా మనకు డిప్రెషన్లోకి లోన్ అవుతుంటారు. యాంగ్జైటీ డిప్రెషన్ కూడా ఇది లోన్ అయినప్పుడు మళ్ళీ ఇంకా ఈ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది తప్ప మళ్ళీ తక్కువ కాదు. సో యాంగ్జైటీ డిప్రెషన్కి కూడా కారణం అవుతుంటుంది మగవారిలో ఇది. మళ్ళీ ఇంకా వేరే కారణాలు కూడా, సైకలాజికల్ కారణాలు కూడా, మళ్ళీ కొన్ని యాంటీ డిప్రెషన్ డ్రగ్స్ కూడా వాడడం వల్ల మనకు ఈ సమస్య ఏర్పడుతుంటుంది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది కూడా. మనకి ఇంకా వేరే పెయిన్ కిల్లర్స్ ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ వాడినా లేకపోతే ఎక్కువ కాలం హైపర్ టెన్షన్ గురించి డ్రగ్స్ వాడినా కానీ మనకి ఈ సమస్య అనేది ఏర్పడుతుంటుంది. ఎందుకంటే హైపర్ టెన్షన్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉన్నప్పుడు తగ్గియడానికి కంట్రోల్ చేస్తుంటుంది కాబట్టి మనకి పెనిస్లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గించేస్తూ ఉంటుంది. మళ్ళీ స్మోకింగ్ చేయడం వల్ల మనకు బ్లడ్ వెసల్స్ అనేది కుజించుకపోయి దానిలో కొలెస్ట్రాల్ నికోటిన్ అంతా పేరుకుపోయి ఎలాస్టిక్ ప్రాపర్టీ తగ్గిపోవడం వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. నెక్స్ట్ కాలర్ షరీఫా ఖమ్మం నుంచి కాల్ చేశారు. షరీఫ్ గారు నమస్తే, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి డాక్టర్. చెప్పండి. మాకు పెళ్ళయ్యే సీనియర్స్ ఉంటుందండి. ఓకే. అయితే లాస్ట్ టైం ఐయుఐ చేశారు. ఓకే. ఐయుఐ చేసినప్పుడు మా ఆయన డ్రింక్ చేస్తున్నారండి. ఓకే. అందుకనే డాక్టర్స్ అన్నారు సక్సెస్ కాలేదు డ్రింక్ చేస్తున్నారు అని అన్నారు. మరి నెక్స్ట్ ప్రాసెస్ రెండు సార్లు ఐయుఐ చేసాం కానీ సక్సెస్ కాలేదు, నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి? మా ఆయనకేమో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. ఓకే. అది దేనివల్ల మరి తెలియదు. స్పందం మొత్తం తన రిపోర్ట్స్ మొత్తం కరెక్టే ఉన్నాయి. ఓకే. మంచిగా ఉన్నాయి మొత్తం స్కానింగ్ కౌంట్ మొత్తం మొత్తం కరెక్టే ఉన్నాయి కానీ ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు? ఇద్దరికి మంచిగానే ఉంది. ఓకే అండి. ఇది అన్నోన్ కాజెస్ లో కొన్ని 10% కేసెస్ లో ఇన్ఫర్టిలిటీలో ఇద్దరికి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా కొందరు ఇన్ఫర్టిలిటీ అనేది వస్తుంటుంది. మీరు అన్ని రిపోర్ట్స్ తీసుకొని దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. మీకు మంచి సమస్య పరిష్కారమే కాకుండా ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ వచ్చేయడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఏం ప్రాబ్లం లేదు కాబట్టి 100% సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే డాక్టర్ గారు, కొంతమందిలో చిన్న వయసులోనే షుగర్ అటాక్ అవుతుంది అనమాట, అటువంటి వారిలో లైంగిక సామర్థ్యం కానీ లేకపోతే అటువంటి వాళ్ళు పెళ్లి చేసుకుంటే సంతాన ఉత్పత్తికి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే. మనకి చిన్నవారిలో యంగ్ ఏజ్ ఆన్సెట్ డయాబెటీస్ మెలిటస్ మళ్ళీ టైప్ 1 డయాబెటీస్ ఈ రెండు సమస్యలు అనేది చిన్నవారిలో కూడా చూస్తుంటాం. మనకి ఈ సమస్య ఉన్నప్పుడు కొద్దిగా షుగర్ లెవెల్స్ అనేది మంచిగా కంట్రోల్లోకి ఉంచుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా వ్యాయామం చేస్తే ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. మనకు రెగ్యులర్గా వ్యాయామం డైట్ అనేది మంచిగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. దీంతోపాటు కొద్దిగా స్ట్రెస్ కూడా సైకలాజికల్ స్ట్రెస్ కూడా తగ్గించేసుకోవాలి. ఎక్కువగా దూరం ప్రయాణాలు చేయకుండా ఎక్కువగా మానసిక ఒత్తిడి తగ్గించేసుకుంటే మాత్రం ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. మనకు ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ ఈ యంగేజ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం హోమియో ద్వారా పరిష్కారం ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాలర్ గణేష్ వైజాగ్ నుంచి కాల్ చేశారు. గణేష్ గుడ్ ఆఫ్టర్నూన్, మీ సమస్య చెప్పండి డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి గణేష్ గారు. సార్, సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ సిఫిలిస్ అనేది లేడీస్ కి వేరొకరితో ఉన్న అఫైర్ ఏదైనా ఉంటేనే వస్తుందా లేదంటే వేరే విధంగా రావడం కూడా అవకాశాలు ఉన్నాయా? వేరే కారణాలతో కూడా వస్తుందండి. ఎస్టీడీ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడే కాకుండా కొన్ని టైమ్స్ సిఫిలిస్ అనేది వేరే కారణాలతో కూడా వస్తుంటుందండి. మనకు టాయిలెట్ సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ కాకుండా అదర్వైజ్ అంటే మామూలు కారణాల వల్ల కూడా రావచ్చు అండి, అంటే వేరే సంబంధం లేకపోయినా రావచ్చు? రావచ్చు అండి. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేస్తున్నా వస్తుంటుంది కొన్ని టైమ్స్, చెప్పలేము. ఓకే డాక్టర్. అలాగే వయసు పెరిగే కొద్దీ లైంగిక సామర్థ్యం తగ్గుతుంది అంటారు, అది ఎంతవరకు వాస్తవం? ఓకే. మనకు వయసు పెరుగుతున్న వాళ్ళ కొందరిలో మనకు ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే మాత్రం అప్ టు 60-70 ఇయర్స్ వరకు కూడా మనకు సెక్షువల్ సామర్థ్యం అనేది కొద్ది కొద్దిగా దెబ్బతింటుంది. మనకు ఏజ్ పెరుగుతున్న కొద్ది నరాలు కొద్దిగా బలహీన పడుతుంటుంది కాబట్టి సెక్షువల్ సామర్థ్యం అనేది తగ్గుతుంటుంది. కానీ పూర్తిగా దెబ్బతినడం అనేది ఆఫ్టర్ 70 తర్వాతనే చూస్తుంటాం ఎక్కువగా. న్యాచురల్గా అయితే 70 తర్వాతనే సెక్షువల్ సామర్థ్యం అనేది పూర్తిగా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అప్ టు 80 ఇయర్స్ వరకు కూడా కొందరిలో సెక్షువల్ సామర్థ్యం ఉంటుంది, కానీ అది చాలా తక్కువ మందిలో చూస్తుంటాం. 50 ఇయర్స్ తర్వాత వస్తుందని అంటే కొద్దిగా ప్రాబ్లం హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లం వల్లనే వస్తుంటుంది. అది మనం కొద్దిగా కరెక్ట్ చేసుకుంటే మాత్రం ఈ సమస్య రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. రాజు కాల్ చేశారు వైజాగ్ నుంచి. రాజు నమస్తే, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్, నాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది సార్. ఓకే. రీసెంట్ గా మ్యారేజ్ అయితే
అంటే కలిసేటప్పుడు మా మిస్సెస్ తో హ్యాపీ అయినా ఉంటుంది సార్. ఓకే. తర్వాత కలిసిన తర్వాత అంగం పైన ర్యాషెస్ లా వస్తుంది సార్. ఓకే. వస్తే మళ్ళీ ఆల్రెడీ హోమియోపతి వాడేది సార్, మెడిసిన్స్ వాడితే తగ్గట్లేదు సార్. ఓకే. ఆల్రెడీ మా దగ్గరలో ఉన్న క్లినిక్ కూడా హోమియోపతి ఉండే కాంటాక్ట్ కలిసాను, అది క్లియర్ గా తగ్గిపోద్ది అంటారు. కానీ ఆల్రెడీ టానిక్ ప్లస్ మెడిసిన్స్ కూడా వాడాను సార్, ఇంగ్లీష్ మెడిసిన్ అయితే వాడడం తగ్గింటే హోమియోపతి వాడుతున్నాం సార్. ఓకే. ఇప్పుడు 2 మంత్స్ అవుతుంది కానీ రెక్టిఫై కనబడట్లా. ఓకే. మనకి ఇది కొన్ని చెప్తే బాధపడతారేమో అని చెప్పేసి నేనే జస్ట్ ఇంకా రిజిస్టర్ అవుతున్నాను సార్. ఓకే. మనకి ఇది కొన్ని టైమ్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ సమస్య అనేది ఏర్పడుతుంటుంది. ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉందా లేకపోతే ఏదైనా బ్యాక్టీరియల్ ఈకోలా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఈ సమస్య అనేది ఏర్పడుతుంటుంది. యూరిన్ ట్రాక్లో ఇన్ఫెక్షన్ ఏర్పడేటప్పుడు మంట అనేది వస్తుంటుంది. మీరు ఈ అన్ని రిపోర్ట్స్ ఇంతకుముందు చేసిన టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ తీసుకొని ఒకసారి పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి, దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతి మీకు తప్పకుండా మంచి పరిష్కారం చూపిస్తారు. నెక్స్ట్ కాలర్ కడప నుంచి రాము కాల్ చేశారు. రాము నమస్తే, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో చెప్పండి చెప్పండి రాము గారు. హలో రాము గారు, వినపడుతుంది మీ సమస్య ఏంటి చెప్పండి. వినపడుతుంది సార్. చెప్పండి రాము గారు. నమస్కారం అండి. ఏం లేదు, మాకు ప్రాబ్లం ఉంది సార్. ఓకే, ఏం ప్రాబ్లం అండి? నేను ఇట్లా జస్ట్ వచ్చే మంత్ నుంచి పాల్గొనలేకపోతున్నాను. రాము గారు. హలో సార్. చెప్పండి, గట్టిగా చెప్పండి. వాయిస్ క్లారిటీ ప్రెసిడెంట్ గట్టిగా చెప్పండి. జస్ట్ నేను 3 మంత్స్ నుంచి కొద్దిగా పాల్గొనలేకపోతున్నాను. మూడు నెలల నుంచి. హలో, అర్థమైంది. మీ వయస్ ఎంత అండి? 30 ఇయర్స్ సార్. ఓకే అండి. అంటే మూత్రంలో మంట గాని ఇంకేమైనా సమస్య ఉంటుందా అండి? ఓకే అండి. అంటే కొద్దిగా యూరినరీ ట్రాక్ట్ కొందరిలో డ్రైగా ఉంటుంది, మ్యూకస్ పొర అనేది కొద్దిగా డ్రైగా ఉన్నప్పుడు మనకి ఈ సమస్య అనేది చూస్తుంటాం. మనకి అంగస్తంభన కావట్లేదు అని అంటే కొన్ని నరాల బలహీనత వల్ల కూడా వస్తుంటుంది. స్మోకింగ్ ఏమన్నా చేస్తారా? స్మోకింగ్ డ్రింకింగ్ ఏమన్నా అలవాట్లు ఉంటే మాత్రం అది తగ్గించేసుకోండి. అది తగ్గించేసుకున్నాక తర్వాత కొద్దిగా మంచిగా ఎక్సర్సైజ్ డైట్ మంచిగా మెయింటైన్ చేస్తే మాత్రం ఈ సమస్య అనేది తగ్గుతుంది. ఒకవేళ తగ్గకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి, పాజిటివ్ హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. నెక్స్ట్ కాలర్ రవి కాల్ చేశారు విజయవాడ నుంచి. రవి గారు నమస్తే, మీ సమస్య అంటే చెప్పండి. హలో సార్. హలో చెప్పండి రవి గారు. రవి గారు గట్టిగా మాట్లాడి మీ సమస్య అంటే సూటిగా చెప్పండి. సార్ ఇప్పుడు డయాబెటీస్ వల్ల స్ట్రెయిన్స్ కౌంట్ తగ్గే అవకాశం ఉందా సార్? అవునండి. అంటే కొందరిలో చూస్తుంటాం డయాబెటీస్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండకపోతే మాత్రం సెక్షువల్ సమస్య చూడవచ్చు. మీ వయసు ఎంత అండి? సార్ అది సార్ మరి అప్పుడు స్ట్రెయిన్ కౌంట్ దొరుకుతారు సార్? మీ వయసు ఎంత అండి? డయాబెటీస్ ఎప్పటి నుంచి ఉంది? డయాబెటీస్ మామూలుగా 19 ఇయర్స్ సార్ నాకు. ఓకే ఓకే. ఎప్పటి నుంచి ఉంది మీకు డయాబెటీస్? ఎప్పటి నుంచి ఉంది? 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఓకే ఓకే అండి. ఇంకా అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే మరి అన్ని రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. మీకు పూర్తిగా విశ్లేషించి అన్ని మొత్తం హిస్టరీ మొత్తం తీసుకొని మీ ప్రాబ్లం ఏమున్నా కానీ మొత్తం మంచి సొల్యూషన్ ఇస్తారు, దగ్గరలో ఉన్న పాజిటివ్ హోమియోపతిని సంప్రదించండి. డాక్టర్ గారు, అలాగే ఈ అంగస్తంభన లేకపోవడం కానీ లేకపోతే ఎర్లీ ఎజాకులేషన్ ఈ సమస్యను అసలు ఈ గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి? అలాగే యాంగ్జైటీ వల్ల కూడా లైంగిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. మనకు యాంగ్జైటీ డిప్రెషన్ వల్ల కూడా మనకి ఈ సమస్యలు అనేది ఏర్పడుతుంటుంది. యాంగ్జైటీ డిప్రెషన్ ఉన్నప్పుడు కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతుంటుంది, కొన్ని హార్మోన్స్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతుంటుంది. దీనివల్ల కూడా మనకి నరాలు ఎఫెక్ట్ అయ్యి మెల్లగా బ్లడ్ సర్క్యులేషన్ ఎఫెక్ట్ అవుతుంటుంది. మీకు యాంగ్జైటీ ఉన్నప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ జరగదు కాబట్టి కూడా మనకు ఈ అంగస్తంభన జరగకుండా ఉంటుంది. మనకి ఇది ఎక్కువగా మనకి ప్రత్యేకంగా ఏ పరీక్షలు లేకున్నా కానీ కొద్దిగా వారి లక్షణాలను బట్టే మనం చూసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ మనం ఈ కండిషన్ డయాగ్నోస్ చేస్తుంటాం. ఒకవేళ నరాల బలహీనత ఏమైనా ఉన్నా తెలుసుకోవాలనుకుంటే మాత్రం నాక్టర్నల్ పెనైల్ ట్యూమిసెన్స్ అనే టెస్ట్ ఉంటుంది, అది స్కానింగ్ టెస్ట్. మనకు నిద్రలో కూడా మనకు ఈ పెనిస్ అనేది ఎరెక్షన్ అనేది వస్తుంటుంది, 4 to 5 టైమ్స్ నార్మల్గా కూడా వస్తుంటుంది.
ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ స్టేజ్ లో మనకి ఇది ఒకవేళ తక్కువగా ఉంటే మాత్రం దాని ద్వారా ఆ టెస్ట్ ద్వారా మనకు ఈ ఎంతవరకు ఎరక్షన్ అనేది వస్తుందా రావట్లేదా నరాల ప్రాబ్లం ఉంటే మాత్రం తెలుస్తుంటుంది. ఇంకా వేరే ఇన్ఫెక్షన్స్ ఏమైనా కారణం ఉంటే మాత్రం స్క్రోటల్స్ ఒకవేళ హైపోగోనాడిజం కండిషన్స్ లో అంటే మనకు స్క్రోటమ్ నుంచి టెస్టీస్ ఎఫెక్ట్ అయినప్పుడు టెస్టీస్ చిన్నప్పుడు మమ్స్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకు టెస్టీస్ కూడా ఎఫెక్ట్ అయినప్పుడు మనకు దాని నుంచి హార్మోన్స్ అనేది తగ్గిపోతుంటుంది. లేకపోతే ఒకవేళ బ్రెయిన్లో పిట్యూటరీ నుంచి కూడా గోనాడిక్ హార్మోన్స్ తగ్గిపోయినప్పుడు కూడా మనకి ఈ సమస్య అనేది ఏర్పడుతుంటుంది. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్య అనేది మనకి హార్మోనల్ స్టడీ కూడా చేయించుకోవాలి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో అనేది కూడా చేయించుకోవాలి. టెస్టోస్టెరాన్ మామూలుగా 300 to 1000 వరకు నానోగ్రామ్స్ ఉండాలి. ఇంతకన్నా తక్కువ ఉంటే మాత్రం ఎక్కువగా ఉన్నా కానీ ఈ సమస్య అనేది చూస్తుంటాం. మళ్ళీ ఇంకా కొందరిలో మనకి ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువగా అయినప్పుడు కూడా మనకి ఈ సమస్య అనేది చూస్తుంటాం. ఒకవేళ వెరికోజిల్ కండిషన్ ఉంటే మాత్రం స్క్రోటమ్ యూఎస్జి కానీ డాప్లర్ స్టడీ చేయించుకుంటే మాత్రం ఈ సమస్య బయటపడుతుంటుంది. యూరిన్ కల్చర్ యూరిన్ ఇన్ఫెక్షన్ మంట అనేది వస్తుంటే మాత్రం యూరిన్ కల్చర్ చేయించుకుంటే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మగవారిలో లైంగిక సమస్యలకు హోమియోలో ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయో వివరించినందుకు. సో వ్యూవర్స్, ఇది ఇవాళ ఏబిఎన్ క్లినిక్, తర్వాత ఏబిఎన్ న్యూస్ ప్రసారం అవుతుంది, చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. థ్యాంక్ యూ.